మేడం దగ్గరికి వెళ్దాం ఏడోసారి ప్రపంచ కప్ నెగ్గిన అసిస్ కాక గురించి ఏం రాశారు వడ్ల యుద్ధం అంట యుద్ధం చేస్తున్నాడు కాక కత్తెడ పెట్టిండే మరి యుద్ధం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉద్యమం నేడు మండల కేంద్రాల్లో దీక్షలు రేపటి నుంచి వరుస పోరాటాలు కాక ఒకటి గుర్తుపెట్టుకో ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నీ యుద్ధం లేదు పాడలేదు మన్ను లేదు మశానం లేదు అంత పక్కకు పెట్టు కానీ విషయం ఏంటంటే వడ్ల కొనుగోలు పైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు నూకలు అయితే అంటున్నావు కదా నిన్ననే చెప్పుకున్నాం మనం నూకలైతే ఆ నూకలు అవుతాయో నూకల్లో వచ్చేటువంటి నష్టం ఏమైతే ఉంటుందో ఆ నష్టాన్ని సబ్సిడీ ఇయ్యి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇవి ఎంతైతే కొన్ని కొన్ని పై పెద్దవో నీకు లక్షల కోట్లు ఏం కావు నువ్వు చెప్తున్నట్టుగా ఎన్నో కొన్ని డబ్బులు అయితే పాపం రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది కొనుగోలు ఇవి అని చెప్తే అది తీసి పక్కకు పెట్టేసి యుద్ధం చేస్తానంటే యుద్ధం కాగా నేడు మండల కేంద్రాల్లో దీక్షలు రేపటి నుంచి వరుస పోరాటాలు ఎక్కడైనా బుద్ధి ఏమైనా జ్ఞానం అంటున్నారు చాలామంది విమర్శకులు ఎందుకనంటే అధికార పార్టీ ఉన్నోడు అధికారంలో ఉన్నోళ్ళు నిరసనలు ఇవ్వడం ఏంటి ధర్నాలు ఇవ్వడం సిగ్గు పోతుంది ఎవరికైనా చెప్పుకుంటే అలా దిష్టిబొమ్మలు దగ్గర ఏం చేస్తారట దిష్టి బొమ్మల ద్వారా ఇప్పుడు ప్రతిపక్షాలు లేకపోతే ఎవరైనా విద్యార్థి సంఘాలు దిష్టిబొమ్మలు దాన దానం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఇప్పుడు పోలీసులు అడిగిపోయేసి కొంతమంది పోలీసులు మొత్తం ఇక అది బ్యాచ్ ఉంటుంది ఇక వాళ్ళు ఏం చేస్తారు ఇక పోయేసి వీళ్ళే డిస్టి బొమ్మలు తయారీ కూడా చేసిస్తారు వాళ్ళే తయారు చేసేసి తీసుకోండి సార్ కాల్చుర్రీ పెట్టు అగిపుల కావన్న ఇగో ఇట్లుంటావు కథ దిష్టి బొమ్మలు దానం చేసుడు ఇది కథ ఇక పబ్బులో డ్రగ్స్ గబ్బు అంట మరి గబ్బు కారణం ఎవరు ఎవరు దీని మీద దృష్టి పెట్టాలి దీని మీద టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అన్నీ చేసి మరి ఏమైంది పరిస్థితి ఏమైంది మొత్తం ఏం లేకుండా చేస్తావు అట్ల అని అంటున్నారు ఇప్పుడు ఒకవేళ పట్టుకున్న వాళ్ళని నిజంగా కూడా వాళ్ళని వాళ్ళ మీద చర్యలు ఉంటాయంటే అంటే అది కూడా ఉండదు కథ అంటే అంత అన్యాయమే ఉండదట కథ అంతా ఇవాడు రాసింది వేరే రాసిండు కథ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ నేతల సంతానం ఉండేది అంట మరి డ్రగ్స్ కథ అంతా వెనుక మొత్తం మీద కేటీఆర్ ఉండడని ఆరోపణలు వస్తూ ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటారు మనం బీజేపీ వాళ్ళు ఉంటున్నారు దీని మీద దీని మీద కూడా చెప్పాలి కదా కొనసాగుతున్న పెట్రోల్ బాధలు ఇంకా బాధలు ఉంటుంది ఇంకా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరి ఎంసెట్ దరఖాస్తుల్లో వివరాలు ఎల్లుండి నుంచి అప్లికేషన్లట ఇక సంక్షేమం ట్రెండ్ సెట్టర్ అంట రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ పథకాలకే ఇక సంక్షేమ పథకాలు చెప్పేసి నాశనం చేసుకోకూరి తర్వాత ఈ పేరు చెప్పేసి నిజంగా అవసరం ఏదైతే ఉందో అవసరం ఉన్న వాటిని కాకుండా ప్రజాకర్షకు ప్రజాకర్షణ కోసం మొత్తం మీద ఏదో ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేసి నాశనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టొద్దు దానివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది శ్రీలంక లాగా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు ట్రెండ్ సెట్టర్ అంట ట్రెండ్ సెటర్ ఏమైనా మరి ట్రెండ్ సెటర్ నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు రెండు సార్లు ఒక భద్రాద ప్రకటించినవు కదా మరి ఏమైంది పైసలు ఏమైంది రూపాయి వేయలేదంట చెప్పాలి కదా దాని గురించి కూడా ట్రెండ్ సెట్టర్ ఫార్వర్డ్ మెసేజ్ ఇకపై ఒక గ్రూప్కే వాట్సాప్ కొత్త నిబంధన అంట తిమ్మని కూడా చెప్తారు ఇటువంటిది పదకొండు నుంచి ఆటోల బంద్ పోలీస్ ఫ్రీ కోచింగ్ ప్రైవేటుకు ధీటుగా మంచి ఫ్యాకల్టీ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కరారు ఇదంతా ఏంటంటే మేము ఉద్యోగాలు వేస్తున్నాం అని చెప్పుకోవడానికి తర్వాత ఎవరిని నిరుద్యోగులు ఎక్కడ కూడా బయటకు రాకుండా ఉంచడానికి ఇది ఒక కార్యక్రమం దీనివల్ల నిజంగా కూడా ఒకవేళ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది అంటే మరి ఏం ఏం చేస్తారో తెలియదు మనం ఒక్కడికి మాత్రం గుర్తుపెట్టుకోరు మిత్రులారా మీరు అంటే అక్కడికిక్కడికి వెళ్ళేసి డబ్బులు ఖర్చు ఇవన్నీ కాకుండా మనము క్యూలోస్ నుంచి కూడా కోచింగ్ని ఏర్పాటు ఫ్రీ ఉచిత శిక్షణ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మల్లన్న కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా మనం అంది అందించేటువంటి ఏర్పాటు చేస్తాం ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ మన ఐఐటికి భారీగా ఆర్డర్లు పరిచాల ఉన్నది కాదు వ్యవస్థ ఏదైనా కూడా అనుకూలంగా రాసుకోవడమేగా ఇక పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు అంటూ ఒక వార్త తర్వాత ప్రతి బడి పరిశుభ్రం వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలతో సులభంగా మరుగుదొడ్ల క్లీనింగ్ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇచ్చే యోచన అంటూ ఇదంతా కథ ఇచ్చేది లేదు చచ్చేది లేదు కానీ ఇదంతా అంత కథ వేరే అంటే గొప్పలు చెప్పుకోవడానికి ఏదైనా ఒక వార్త కావాలి కాబట్టి ఇక జట్టుని పరిశీలిస్తున్నట చూస్తా ఒకసారి ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి చూడు ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్తే చూస్తే తెలుస్తుంది నూట యాభై మంది అమ్మాయిలు ఉంటే ఒక్క టాయిలెట్ ఉంటే వాళ్ళు లైన్ కట్టేసి ఎంత దారుణమైన పరిస్థితి బాలికలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉందని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు ప్రజలు ఇంకా ఇంకా చెప్తా ఉన్నది ఇట్లా నిజంగానే అనుకుంటారు నన్ను చూస్తే జట్టు క్లీనింగ్ అట ఇంకా ఇది ఇక ఇంక తెలుసు కదా కదా స్వస్య శ్రీ శుభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిది తదియ పగలు ఒకటి గంట యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం భరణి పగలు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వజ్రం వజ్రం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పదకొండు పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పగలు ప ఒకటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు పునర్దురు దుర్ముహూర్తం పగలు మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి పగ పగలు నాలుగు గంటల ఒకటి నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు ఉందంట ఇది ప్రధానమైనటువంటి వార్త ఇగ గిట్లున్నది కథ